లేక తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ భూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆర్వో ఇదివరకే పై అధికారులను అభ్యర్థించారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగాలని అధికారులు సూచించారు. దీంతో తనకు ఆరోగ్యం బాగోలేదని, సెలవు కావాలని ఆయన మరోసారి అభ్యర్థించారు. ఎన్నికల అధికారుల అనుమతిని తీసుకుని 2 రోజులు సెలవు పెట్టారు. ఇక మళ్ళీ ఎన్నికల విధుల్లో చేరడం కష్టమేనంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పలువురు రిటర్నింగ్ అధికారులు కూడా రామ్ భూపాల్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారు. ఇక కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికల అధికారులకు టెన్షన్ మొదలైంది. ఒత్తిళ్లు తట్టుకోలేక తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ భూపాల్ రెడ్డి సెలవుపై వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇక సెలవుల పరంపర కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కౌంటింగ్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అధికారులు సెలవులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? రైట్ చందు, మొత్తం మీద ఎన్నికలు జరిగాయి, పోలింగ్ రోజు అలాగే పోలింగ్ మరుసటి రోజు జరిగినటువంటి గొడవలు ఒక పక్క, ఆ తర్వాత ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవడం, గొడవలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నివేదికను తెప్పించుకున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి కూడా క్రోడీకరించుకొని చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అల్లర్లు ఎక్కువగా జరిగాయని చెప్పేసి ఇప్పటికే సిట్ బృందం తేల్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు ఎక్కువగా చెలరగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులను అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలను పక్కన పెడితే, ఈ శాంతి భద్రతల అంశంతో ముడిపడినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఒకంత ఆందోళనకు గురవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒత్తిళ్లతోటి సతమతమవుతున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ హయాంలో ఆయా పదవుల్లో ఆయా సంబంధించిన పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. అంతేకాకుండా మరోపక్క టీడీపీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలతో పాటు వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా వెలువెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ తమకు అసలు ఆ పదవే వద్దు, ఎన్నికల విధుల నుంచి మమ్మల్ని పక్కన పెట్టండి అని చెప్పేసి కోరేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకు ఉదాహరణే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఆర్వో విషయం. సో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి ప్రస్తుతం తన ఎన్నికలకు సంబంధించినటువంటి విధులకు దూరంగా పెట్టాలి అని చెప్పేసి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అయితే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలవు ఇచ్చేటటువంటి అవకాశం లేదు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఉండాలని చెప్పేసి సూచించారు. అయినప్పటికీ కూడా తనకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి ఆయన పట్టుబడడంతో 2 రోజులు ఆయనకి సెలవు మంజూరు చేశారు. అయితే ఆయన కౌంటింగ్ వరకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు లేవు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కేవలం రామ్ భూపాల్ రెడ్డే కాదు, ఎక్కడైతే గొడవలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక పక్క అధికారం ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి ఆ వైసీపీకి సంబంధించిన నేతల ఒత్తిడి ఒక పక్క, మరోపక్క తాము చేసినటువంటి అంశాలకు సంబంధించి, జరిగిన పొరపాట్లకు సంబంధించి, జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు చేసేటటువంటి ఫిర్యాదులు మరోపక్క. ఈ నేపథ్యంలో అడకత్తెరలో పోకచెక్కల నలిగిపోతూ ఉన్నటువంటి ఆర్వోలు తమను ఈ విధుల నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ నాన్ ఐఏఎస్లు, అంటే ఐఏఎస్లు కాకుండా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టి ఖచ్చితంగా ఐఏఎస్ల్ని ఆ విధులు అప్పగించాలి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా జూన్ 4వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారులుగా ఉన్నప్పటికీ కూడా ఈ లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన వాళ్ళని వెంటాడుతోంది. ఈ భయంతోనే తాడిపత్రి ఆర్వోగా ఉన్నటువంటి రామ్ భూపాల్ రెడ్డి తనను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలని చెప్పేసి సెలవు మీద వెళ్ళారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాడిపత్రి ఆర్వో వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.